మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన చమురు వెలికితీత రిగ్ని ఓఎన్జీసీకి అందించింది. చమురు బావుల నుంచి ఆయిల్ ను బయటకు తీసేందుకు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రిగ్గుల్ని తయారు చేయడం ద్వారా కొత్త రికార్డ్ సృష్టించింది మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు హైడ్రాలిక్ వ్యవస్థతో పనిచేయడం వీటి ప్రత్యేకత. మేఘా తయారు చేసిన రిగ్గులు గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లోని కల్లోల్ చమురు క్షేత్రంలో డ్రిల్లింగ్ కార్యకలాపాలను ప్రారంభించినట్లు సంస్థ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ రెడ్డి తెలిపారు. 1500 హెచ్పి సామర్థ్యంతో తయారు చేసిన ఈ డ్రిల్లింగ్ రిగ్గుకి భూ ఉపరితల నుంచి 4 కిలోమీటర్ల లోతు వరకు తవ్వే సామర్థ్యం ఉంది. 2019లో ఓఎన్జీసీ నుంచి 6000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ ని మేఘా ఇంజనీరింగ్ సంస్థ దక్కించుకుంది. ఇందులో భాగంగా 47 డ్రిల్లింగ్ రిగ్గుల్ని తయారు చేస్తోంది మేఘా ఇంజనీరింగ్ కంపెనీ. ఇందులో మొదటి రిగ్గును అహ్మదాబాద్ లోని చమురు క్షేత్రంలో వినియోగంలోకి తెచ్చింది. మిగిలిన 46 రిగ్గులు వివిధ దశల్లో తయారీలో ఉన్నాయి. తయారీలో ఉన్న 46 రిగ్గుల్లో 2 రిగ్గులు ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి చమురు క్షేత్రంలో అసెంబ్లింగ్ దశలో ఉండగా మిగతా వాటిని అస్సాం, త్రిపుర, తమిళనాడులోని ఓఎన్జీసీకి సంబంధించిన చమురు క్షేత్రాలకు ఎంఈఏఎల్ అందించనుంది. అహ్మదాబాద్ లో పనిచేస్తున్న రిగ్గు చమురు బావుల్ని వేగంగా తవ్వడంతో పాటు తక్కువ విద్యుత్తో పనిచేస్తోంది.